నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెక్కి విద్యుత్కి ఐఎస్టీఎస్ ఛార్జీలపై వైసీపీ చెప్పినవన్నీ అవాస్తవాలు, కేంద్రం ఇచ్చే రాయితీ కొంత మాత్రమేనని నిపుణుల వెల్లడి. 10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ పాలసీ, 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం. ఢిల్లీ పర్యటనలో 6 కేంద్ర మంత్రులతో పవన్ భేటీ, నేడు ప్రధానితో సమావేశం కానున్న ఉప ముఖ్యమంత్రి. అరాచకవాదిగా పేరుగాంచిన సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్, వైసీపీ పెద్దల అండతో 5 ఏళ్లపాటు రెచ్చిపోయారనే ఆరోపణలు. హెజ్బల్లాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అనే దానిపై రాని స్పష్టత.